తెలంగాణ కమలదళం గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది ముఖ్యంగా చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఈటెల రాజేందర్తో పొంగిలీటి జూపల్లి సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు మరి జూపల్లి పొంగిలేటి బీజేపీలో చేరుతారా ఈటెలతో భీటీలో ఎలాంటి అంశాలు లేవనెత్తారు ఈటలిచ్చిన భరోసా ఏమిటి కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో ఆపరేషన్ కమలం స్పీడప్ చేసింది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ రాజకీయ చదరంగంలోని కీలకమైన పావులను చాకచక్యంగా కదుపుతున్నారు చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ రహస్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావులతో రోజంతా చర్చలు జరిపారు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన చర్చల్లో పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేశారు పొంగులేటి జూపల్లి అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానాలు ఇచ్చారట ఈటల అధిష్టానం చెప్పిన భరోసాను వారికి వివరించారట ఈటల రాజేందర్ తో జరిగిన భేటీలో పొంగులేటి జూపల్లి అడిగిన ప్రశ్నలు కేసీఆర్ ను ఎదుర్కొనే విషయంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఎంతమంది బలమైన అభ్యర్థులు ఉన్నారు దుబ్బాక హుజూరాబాద్ తరహాలో కాంగ్రెస్ ను కట్టడి చేయడానికి బీజేపీ దగ్గరున్న ప్లానేంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మాత్రమే ఎలా మళ్లించగలరు బీజేపీలో చేరితే సీట్ల కేటాయింపులో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది పార్టీలో ఎలాంటి ప్రయారిటీ దక్కుతుందనే అంశాలపై ఈటలను ఆరా తీసినట్లు సమాచారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన భరోసాతో ఈటల రాజేందర్ సూటిగా పొంగులేటి జూపల్లికి సమాధానాలు చెప్పారు దక్షిణాదిలో కర్ణాటక పరాజయం తరువాత అధికారం సాధించడానికి వీలున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని వారికి చెప్పే ప్రయత్నం చేశారు ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు ఉండే అవకాశముందని ఇప్పటికే టచ్ లో ఉన్న వాళ్ళ పేర్లను కూడా పొంగులేటి జూపల్లికి వివరించారట ఈటల రాజేందర్ సీట్ల కేటాయింపులో ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దని పార్టీలో కీలకమైన ప్రయారిటీ ఇప్పించేలా చూస్తానని నేరుగా హైకమాండ్తో భరోసా ఇప్పిస్తానని వారికి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారట ఇక రోజంతా జరిగిన చర్చల సారాంశం ఇలా ఉండగా మరో దఫా ఈటలతో చివరిసారి చర్చలు జరిపి శుభం కార్డు వేయాలని సమావేశాన్ని ముగించారు పొంగులేటి జూపల్లి